हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल कल्पना ट्रेंड्स। ఈ వీడియోలో సింపుల్ గా అకేషన్ కి వెళ్ళే ముందు సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలనేది, మీ దగ్గర ఉన్న కాస్మెటిక్స్ తో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను నేను. మనకి రెగ్యులర్ గా ఈజీగా అవైలబుల్ గా ఉండే కాస్మెటిక్స్ ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మెబ్లిన్ వచ్చేసి లాక్మీ ఇలాంటివి అన్నమాట. ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసి టోనర్ అప్లై చేశాను. వేదిక్ లైన్ తీసుకున్నాను ఇక్కడ టోనర్ వచ్చేసి, లేదంటే మీరు రోజ్ వాటర్ తీసుకోవచ్చు. బ్యూటీ ఆర్గిన్స్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. వన్ సైడ్ బ్రష్తో చూపిస్తున్నాను అన్నమాట. బ్రష్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. స్పంజ్తో ఎక్కువ కవరేజ్ కావాలంటే స్పంజ్తో వేసుకోవాలి, కానీ ఎప్పుడైనా కూడా కాంపాక్ట్ అనేది చాలా లైట్గా అప్లై చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ ప్రోడక్ట్ అనేది తీసుకోవద్దు. ఐబ్రో పెన్సిల్ వచ్చేసి నేను బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే నాది ఆల్రెడీ బ్లాక్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ పెడితే ఇంకా బ్లాక్ అనిపిస్తుందని బ్రౌన్ తీసుకున్నాను. మనం సిచ్యుయేషన్ తగ్గట్లుగా యూజ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్ అనేది. ఐ షేడ్స్ వచ్చేసి నేను వైన్ కలరే అప్లై చేస్తున్నాను. కర్ల్స్ కర్లీగా కనిపించాలంటే మీరు ఐ లాష్ కర్లర్ కూడా యూజ్ చేయవచ్చు. బిఫోర్ అప్లయింగ్ మస్కారా అన్నమాట, లేదు అంటే మస్కార కంప్లీట్గా డ్రై అయ్యాక మీరు కర్లర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మెబ్లిన్ మస్కార అన్నమాట. నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి మీరు మంచి షేప్ ఇవ్వాలి అనుకుంటే లిప్ లైనర్ అప్లై చేసి చేసుకోవచ్చు. లిప్స్ ఎవరికైతే డ్రై ఉంటాయో వాళ్ళు ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. మ్యాట్ ఫినిష్, మ్యాట్ లుక్ రావాలి అంటే ఇలా గ్లిటర్ హైలైటర్ ఏం యూజ్ చేయాల్సింది లేదన్నమాట. సో హైలైటర్ అప్లై చేయడం వల్ల మనకి కొంచెం షైనీ లుక్ అనేది కనిపిస్తుంది కదా. ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనం ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.